అమ్మా అమ్మా ఇలా వచ్చేయండి అమ్మా. చెప్తాను ముందు ఇప్పుడు తీసుకొచ్చిన అమ్మాయిని ఎక్కడ రాశారో చెప్పు. నన్న గర్వంతో ఈ చిట్టెలుకు నాతో చెలగాటలాడుతోంది. నిమిషంలో దీని మదం అణిచి వేస్తాను. Thank you.
ఇదిగో నీ ముద్దులు కూతురు. ఎవడో నీతుడితో లేచిపోయి తల్లిదండ్రుల పరు మర్యాదలను మంట కలిపి రాజవంశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుంది. ఈ నీచుడు మాటలు నమ్మకండి. వీడు చెప్పేదంత అబద్ధం. ఓర్మై పెద్ద చిన్న లేకుండా ఏమిటో వాగుడు. బాబు ఈ మూర్ఖురాలి మాట లెక్క చేయకండి. మాటలే కా దివాన్, ఈవిడ చేష్టలు మరీ మితి మీరుతున్నాయి. అలాగా ఇక మనం ఉపేక్షిస్తే లాభం లేదు. ఆ పిట్టి ఎవరి చేతిలో పడ్డా మనల్ని ఏమీ చేయలేనంత కట్టుదిట్టం మనం చేసుకోవాలి. అందుకు నేనే రాజకుమారునని తిరుగులేని బహిరంగ ప్రకటన మీరు చేయాలి. ఏరి ఈ పెద్ద మనిషి అంతా ఎక్కడ? వాళ్ళ పని అయిపోయిందని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు బాబు. వెళ్ళిపోయారు? ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తారు? మీకు ఆ దిగులే అక్కర్లేదు బాబు. అన్ని సక్రమంగా సరిదిద్దడానికి మీ నాన్నగారే స్వయంగా వచ్చారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, స్వయంగా వారిని చూసేటప్పటికి మేము ఎంత తబ్బిపోయిపోయామనుకున్నారు. నాన్న రాజాగారు వచ్చారా? ఎలా వచ్చారు? ఇప్పుడు అక్కడున్నారు. అదంతా నీకు అనవసరం. రైట్ బాబు, చిన్నతనంలో మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీ నాన్నగారు మీకోసం బెంగ పెట్టుకున్నారు. ఒకవేళ తాము చనిపోయినట్టుగా ప్రకటిస్తే మీరు మనస్సు మార్చుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆయనే ఈ నాటకం అంతా ఆడారు. ఇదంతా అర్థం కాక మేము నిజంగా బుర్రలు బతలు కొట్టుకున్నామంటే నమ్మండి. ఆయన మాత్రం హాయిగా అమెరికా ఇంగ్లాండు తిరిగి తిరిగి ఇవాళే ఇంటికొచ్చారు. కుమారేడి కుమారేడి అని ఆయన ఎన్నిసార్లు అడిగారు అనుకున్నారు పాపం. బాబు ఆ గదిలో ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా వెళ్ళి కనిపించండి బాబు, త్వరగా వెళ్ళండి. ఎప్పటికైనా పులిపులే. అనవసరంగా ఈ ముసలి పురుగులతో చేరి నీ ప్రాణాలు పోగొట్టుకోకు. కోరి పరమ మ్యాగ్డు, ఆయన మాతో చేరలేదు, మేమే ఆయనతో చేరాం. వల వేసింది ఆయన, పడింది నువ్వు. ఓ ఇది తమర పనేనా? రే చెంబు, నేను కుమార్ రాజా నెంబర్ 3 అనుకుని పెళ్తున్నావేమో. నేను సిఐడి నెంబర్ 3 రా. ఇంతకాలం నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది, ఇప్పుడు నువ్వు అనుకోనది కూడా జరుగుతుంది. ఎందుక పిచ్చి కేకలు? ఉన్న వీళ్ళ మా కష్ట హూష్ కాకైపోయింది. ఇంకా ప్రాణాలైనా పదిలంగా చూసుకో. అందమైన పిల్లని అంతులేని ఆస్తిని జేబులో వేసుకుందామని తెగతంటాలు పడ్డాడు పాపం. ఏ ఇంతకాలం నీకు సహాయం చేశాడే కోడుకుంటున్నాడు, వాడి గాంధీ అంత జైల్లో నీకోసం ప్రేమగా ఎదురు చూస్తాం అన్నట్టు నీకు పోలేడని థ్యాంక్స్. ఎందుకో తెలుసా? నీ అంత మట్టి బుర్ర ఈ జిల్లా మొత్తం మీద లేదు, అందుకని నిన్ను ఈజీగా ఫాలో అయ్యి ఆ కోడుగుడ్డుగాడి గ్యాంగ్ని అంతా పట్టుకోగలిగా. దివాన్ గుర్తు తీసుకురా.